చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్, అలాగే లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తరుణంలోనే నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించనుంది. నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్, అలాగే లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ తరుణంలోనే నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఇప్పటికీ 21 డేస్ అయింది. ఆ కేసు తర్వాత మరొక కేసు ఆల్రెడీ బుక్ చేశారు సిఐడి అధికారులు. రైట్, ఓకే. దానితో పాటు చంద్రబాబు అరెస్ట్, నెక్స్ట్ లోకేష్, దానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి లోకేష్ ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ఏపీకి వస్తారో, ఏపీకి వచ్చిన తర్వాత మొత్తం చుట్టుముట్టి అరెస్ట్ చేయాలనేది ప్లాన్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, లోకేష్ అరెస్ట్ అవ్వబోతున్నారేమో, నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు జనాలలో వెళ్ళిపోతూ, జనాలలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ మమేకమైపోతున్నటువంటి నాయకులే టార్గెట్గా సాగుతున్నటువంటి ఈ అరెస్టుల పరంపరకి ఇంకా కూడా ఫుల్ స్టాప్ పడలేదు, పడబోదు అని నా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. అసలు ఏం జరుగుతుంది? ఏపీ రాజకీయాలలో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో చూసుకుంటే మాత్రము ప్రధానంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత అనుకున్నదేంటి, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక భయం వస్తుంది, ఆ భయం అనుగుణంగానే తాము బలం అవ్వచ్చు అని వైఎస్ఆర్సీపీ అనుకున్నప్పటికీ, కానీ మొత్తం కథంతా కూడా రివర్స్ అయినట్టుగానే కనిపిస్తుంది. మరోవైపు లోకేష్ ఎప్పుడైతే ఢిల్లీలో నుంచి ఏపీకి వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఆ కేసులో ఇప్పటికే ఆయనను అక్యూజ్డ్ పర్సన్గా చేర్చారు కాబట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దమ్మలపాటి శ్రీనివాస్ కాసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో తన వాదనలను కూడా మొదలుపెట్టారు. ఈ కేసులో చాలామందికి కూడా అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి పేర్లు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు చేర్చడానికి ప్రధాన కారణము కేవలం రాజకీయ కుట్ర మాత్రమే. రాజకీయ కుట్ర కక్షలో భాగంగానే వీళ్ళిద్దరి పేర్లు చేర్చారనే వాదనలు వినిపిస్తూనే ప్రమేయం ఏంటి, సాక్ష్యాలు ఏంటి, ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే దాని మీద దమ్మలపాటి శ్రీనివాస్ తన వాదనలు అయితే ప్రారంభించారు. స్టిల్ ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితమే ఏపీ హైకోర్టులో ఈ వాదనలన్నీ కూడా మొదలయ్యాయి. ఒకవైపు అది ఏపీ హైకోర్టులో అలా జరుగుతూ ఉండగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని కలవడానికి బ్రాహ్మణి భువనేశ్వరి కాసేపటి క్రితమే జైలు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కలిసి ఇక్కడ బయట జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళబోతున్నాము అనే దాని మీద అప్డేట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడిని ఇవ్వడానికి బ్రాహ్మణి, లోకేష్ ఇద్దరు కూడా, బ్రాహ్మణితో పాటు భువనేశ్వర్ వాళ్ళిద్దరు కూడా వెళ్ళబోతున్నారు. మరోవైపు లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి రావడానికి అతి తక్కువ రోజులు లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో, సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చలు జరిపేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆయన ఇక్కడికి రావడమే ఒకటే పెండింగ్ ఉంది. ఆయన వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆల్రెడీ వెదర్ అంతా కూడా చాలా హాట్గానే ఉంది. వన్స్ లోకేష్ ఏపీలో అడుగు పెట్టిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి పరిణామయాత్రను కంటిన్యూ చేస్తే మాత్రము ఒక 10 అంటే లోకేష్ ఉన్నప్పుడు ఒక 100 మంది 1000 మంది వస్తే దానికి డబల్ వచ్చి జనాలు వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అదే జరగబోతుందా ఏపీ రాజకీయాలలో రానున్నటువంటి రోజుల్లో? ఎవరికీ రానటువంటి జనాభా బ్రాహ్మణి భువనేశ్వరి కనుక పాదయాత్ర మొదలు పెడితే అంతమంది జనాభా, ఇంకా అలా అంటారు కదా ఇసుకేసే రాలనంత జనాలు గతంలో వచ్చారని చెప్పేవాళ్ళు. సో అది కూడా మనం కూడా చూసాం. కానీ ఈసారి బ్రాహ్మణి భువనేశ్వరి పాదయాత్ర మొదలు పెడితే ఇసుక కాదు కదా గాలి కూడా దూరడానికి వీలు లేనట్టు పరిస్థితి ఉండే అవకాశం స్పష్టంగానే కనిపిస్తుంది. మరి అదే జరిగితే ప్లస్ ఎవరికి,
తెలుగుదేశం పార్టీకి ప్లస్సా లేకపోతే వైఎస్ఆర్సీపీకి ప్లస్సా? వీళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన జరిగిన పరిణామాలలో ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే బామ్మని భువనేశ్వరి లోకేష్ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరు పాదయాత్ర మొదలుపెట్టి ఇంకేముండదు. జరిగే పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి డబల్ కా మీటా అంటారు కదా, డబల్ కా మీటా అంటే మామూలు స్వీట్ పాన్ ఉంటుంది కానీ డబల్ కా మీటా అంటే అది ఆసం. సో ఆ రేంజ్లో ఉండబోతుంది వెదర్ అని అయితే. ఏది ఏమైనప్పటికీ మాత్రం కాసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఐఆర్ఆర్ సంబంధించి బెయిల్ మా కావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ల మీద దమ్మలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపిస్తున్నారు. అది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వీళ్ళ ఇద్దరి ప్రమేయం అనేది, ప్రమేయం వీళ్ళెంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది రీసెంట్గానే సిఐడి అధికారులు బయటపెట్టారు కాబట్టి దానికంటే ముందు ఐఆర్ఆర్ కేసు నమోదయ్యింది. అందులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ కూడా మంజూరయ్యాయి కాబట్టి టు బి ఈ కేసులో కూడా సేమ్ వీళ్ళకు కూడా బెయిల్ మంజూరు చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అంతా కూడా అప్పుడు అక్యూజ్డ్ అని తెలిస్తే కోర్టుకు వెళ్ళి మళ్ళీ దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఏదైనా మళ్ళీ అరెస్ట్ కావాలనో లేకపోతే ఎంక్వైరీ కావాలనో కస్టడీ కావాలని ఏదైనా అడిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మాత్రం బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసులో ఐఆర్ఆర్ కేసులో బెయిల్ మంజూరైనా సరే కేసు లేదు అని కాదు, ఏదో ఒక కేసు మాత్రం కంపల్సరీ అరెస్ట్ మాత్రం డెఫినెట్గా చేయాల్సిందే అనే పట్టుదలతోనే ఇప్పుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి లోకేష్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా ఆల్మోస్ట్ ఎందుకంటే 3వ తేదీ ఒకరోజు ముందు కానీ లేకపోతే 3rd తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఈ కేసుకు సంబంధించి సాక్షాత్తు సిజేఐ అని ఒక వ్యాఖ్యలు చేశారు. మేమే ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి పరిణామాలను జరుగుతున్నటువంటి ఎవ్రీథింగ్ కూడా మేమే స్వయంగా వింటాము అని సిజేఐ చెప్పారు. కాబట్టి ఆ రోజు 3వ తేదీన సుప్రీంకోర్టు మళ్ళీ రీఓపెన్ అవుతుంది. రీఓపెన్ అయిన తర్వాత మొత్తం వాదనలన్నీ కూడా వినబోతున్నారు. ఆ రోజు రాబోతున్నటువంటి తీర్పే చాలా కీలకమైనటువంటి తీర్పు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిలీఫ్ కనుక వస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొక కేసు ఏదైనా పెట్టబోతున్నారా అనేది కూడా లేకపోలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్కి సంబంధించి చంద్రబాబు నాయుడుకు లోకేష్కు బెయిల్ వస్తే నెక్స్ట్ ఏ కేసు రాబోతుంది వెంటనే, అంటే ఐఆర్ఆర్ కేసు అయిపోతే చాలు బెయిల్ వస్తే చాలు నెక్స్ట్ ఇంకొక కేసు ఆ కేసులో కూడా వస్తే ఇంకొక కేసు అలా కేసు మీద కేసు పెట్టి ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలని అయితే సిఐడి భావిస్తుంది అనైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తున్నటువంటి మాటలు. మధు, మరోవైపు చూస్తే కూడా మీరన్నట్లుగా కూడా నారా బ్రాహ్మిణి కానీ భువనేశ్వరి గారిని పాదయాత్ర ప్రారంభిస్తే నిన్న కూడా నారా లోకేష్ కూడా పాదయాత్రకు సంబంధించి 3వ తారీఖు తర్వాత పాదయాత్ర ప్రారంభించాలంటూ కూడా టీడీపీ నేతలు సూచించిన నేపథ్యంలో ఆయన కూడా పాదయాత్రను వాయిదేశారు. ఒకవేళ 3వ తారీఖు తర్వాత కూడా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తారంటారా లేకపోతే భువనేశ్వరి కానీ బ్రాహ్మిణి కానీ ప్రారంభిస్తారంటారా? అసలు ఇక్కడ ప్రధానంగా లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించాలి, ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి అని అయితే లోకేష్ భావించారు. అన్నీ అనుకుని జరిగి ఉంటే మాత్రం నిన్ననే పాదయాత్ర మొదలయ్యేది. అదంతా కూడా ఓకే, సిఐడి వాళ్ళు వచ్చేవారా లేకపోతే అరెస్ట్ అయ్యారా లేకపోతే అరెస్ట్ కాకపోవడమా వెయిట్ చేసేవాళ్ళు అదంతా తర్వాత సంగతి. కానీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సలహా కొన్ని రోజులు ఆగుదాము, 3వ తేదీ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని వరకు ఆగి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పిన నేపథ్యంలోనే లోకేష్ ఓకే ఒక స్టెప్ అనేది బ్యాక్ వేశారనే చెప్పాలి. కానీ అలా వేసిన స్టెప్ దేనికోసం అంటే ఒక స్టెప్ బ్యాక్ వేసినంత మాత్రాన దానికి ఏదో ఓడిపోయినట్టు కాదు, దానికి తగ్గట్టుగానే అంటే న్యాయపరంగా ఏ విధంగా గెలవాలో అలా గెలవడానికి కావలసినటువంటి ముందడుగులో భాగంగానే ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసామే తప్ప వెనక అడుగు వేసినటువంటి అభిప్రాయం అయితే కానే కాదు అని లోకేష్ చెప్తున్నటువంటి మాట. ఓకే, అలా ఇప్పటికీ ఆగినప్పటికీ లోకేష్ పాదయాత్ర స్టిల్ అనేది ఆగినప్పటికీ పూర్తిగా ఆగినట్టు కానే కాదు. లోకేష్ అరెస్ట్ అయితే ఇప్పటికే లోకేష్ ఖచ్చితంగా ఏపీకి రాబోతున్నారు, ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు, మొదలు పెట్టిన తర్వాత అరెస్ట్ కూడా అయ్యబోతున్నారు అని సమాచారం కూడా ఉంది. సో లోకేష్ అరెస్ట్ అయితే ఆ తర్వాత వెంటనే భువనేశ్వరి బ్రాహ్మణి వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు, మెంటల్గా వాళ్ళు కూడా ఒక డిసైడ్ అయిపోయారు. ఏది ఏమైనప్పటికీ పాదయాత్ర ఆగకూడదు, పాదయాత్రను కంటిన్యూ చేస్తూనే ప్రజల్లోకి జరుగుతున్నటువంటి అరెస్టుల మీద ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన. అందుకోసం అనేసి ఇప్పటి నుంచే పాదయాత్రలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పాదయాత్రలో జనాలతో ఏ విధంగా మాట్లాడాలి అనే దాని మీద వాళ్ళంతా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయబోతున్నారు కూడా కాదు, ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. రాష్ట్ర రాజకీయాలలో, ఏపీ రాజకీయాలలో
బ్రాహ్మణి భువనేశ్వరి ఇప్పటి వరకు కూడా ఎక్కడా వాళ్ళు ఎంటర్ అవ్వలేదు. కానీ ఇక పైన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్లోకి రంగంలోకి దిగబోతున్నారు. ఒక నాయకురాలిగా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీని వాళ్ళ భుజాల మీద కూడా వేసుకొని అదే నాయకత్వాన్ని అదేవిధంగా కార్యకర్తలను నాయకులు వాళ్ళందరినీ కూడా నడిపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి అండా దండ మొత్తం మేమే అన్నట్టుగానే బ్రాహ్మణి భువనేశ్వరి లోకేష్ అరెస్ట్ అయితే వీళ్ళు యాత్రను కొనసాగించబోతున్నారు. అది యాత్ర కాస్త దండయాత్ర కాబోతుందా, దండయాత్ర కాస్త యుద్ధానికి తెరబీయబోతుందా, ఆ యుద్ధమే చివరికి విజయాన్ని చేకూర్చి పెట్టబోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ మధు. నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్, అలాగే లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ తరుణంలోనే నేడు చంద్రబాబు లోకేష్ బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.